ఈ వర్షం ఇంత గట్టిగా పడుతుంది ఇప్పుడేం చేయాలి క్యాబ్ కూడా బుక్ అవడం లేదా ఒకటైంది థ్యాంక్ గాడ్ ఇది క్యాన్సిల్ అవ్వకుండా చూడు స్వామి వర్షం బాగా పడుతుంది క్యాబ్ త్వరగా వస్తే బాగుండు ఆమె రాధిక ఒక కంపెనీలో పనిచేస్తుంది ఈ రోజు రాధికకు ఒక ప్రాజెక్ట్ వల్ల లో లేట్ అయింది పైగా వర్షం పడుతుంది అది భారీ వర్షం అందువల్ల రాధికకు ఆటో కాని క్యాబ్ కానీ దొరకడం లేదు క్యాబ్ వాళ్ళందరూ క్యాన్సిల్ చేస్తున్నారు ఒక క్యాబ్ అయితే బుక్ అయింది కానీ అది షేర్ క్యాబ్ రాధిక క్యాబ్ లో కూర్చుంటుంది ఆల్రెడీ వేరే ప్రయాణికుడు ఉంటాడు అతడు చాలా తక్కువ హైట్ ఉన్న అబ్బాయి రాధిక సైలెంట్ గా ఉంటుంది ఆ అబ్బాయి కూడా మౌనంగానే కూర్చొని ఉంటాడు కాసేపటికి రాధిక ఇల్లు వస్తుంది రాధిక ఇల్లు కొంచెం ఉంటుంది ఆమె అటువైపు నడుచుకుంటూ వెళ్తుంది అప్పటికి వర్షం కూడా కొంచెం ఆగిపోతుంది రాధిక ఈ రోజు నువ్వు చాలా లేట్ గా వచ్చావు ఎక్కడికి వెళ్ళావు నాకు చాలా టెన్షన్ అయిపోయింది వాతావరణం కూడా బాగాలేదు నీ ఫోను కలవలేదు మమ్మీ ఈ రోజు ఆఫీస్ లో చాలా లేట్ అయింది బాగా వర్క్ పైగా వర్షం రావడానికి క్యాబ్ కూడా దొరకలేదు చాలా కష్టంగా ఒక క్యాబ్ దొరికింది ఇక ఇంటికి వచ్చేసాను అంతే నాకు ఫోన్ చేయాల్సిందమ్మా నేను స్కూటీ వేసుకొని వచ్చేవాడిని నేను తీసుకురావడానికి నానా వర్షం ఎంత పెద్దగా పడింది నువ్వైతే ఇబ్బంది పడేవాడివి అందుకే ఎలాగోలా నేనే వచ్చేద్దాం అనుకున్నాను మమ్మీ చాలా ఆకలిగా ఉంది నాకు నేను చేంజ్ చేసుకుని వస్తాను నువ్వు వెళ్ళి డిన్నర్ రెడీ చేయి ప్లీజ్ తర్వాత రోజు రాధిక ఆఫీస్ కి రెడీ అవుతున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది ఏమైంది రాధిక బాధగా ఉన్నావెందుకు మమ్మీ నా ఆఫీస్ ఫైల్ ఎక్కడో కనపడటం లేదు ఆ ఫైల్ నాకు చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎక్కడైనా చూసావా ఆ ఫైల్ నిన్న నువ్వు ఆఫీస్ తీసుకెళ్లావు కదా ఆఫీస్ లో మర్చిపోయావేమో మమ్మీ రాధిక ఆఫీస్ కు వెళ్లి చూస్తుంది కానీ తన ఫైల్ తనకు దొరకదు కాసేపట్లో రాధికకు మీటింగ్ ఉంది ఆ ఫైల్ అయితే చాలా ఇంపార్టెంట్ సడన్ గా ఒక అబ్బాయి రాధిక ఆఫీస్ కు వస్తాడు అతను ఎవరో కాదు నిన్న రాత్రి రాధికతో క్యాబ్ లో ప్రయాణించిన అబ్బాయి అతను రాధికను కలుస్తాడు నమస్తే నా పేరు రోహిత్ నిన్న రాత్రి మీరు నాతో షేర్ క్యాబ్ లో ఉన్నారు అక్కడ మీరు ఈ ఫైల్ క్యాబ్ లో మర్చిపోయారు నా దగ్గర మీ ఇంటి అడ్రస్ లేదు కాకుంటే మీ ఆఫీస్ అడ్రస్ ఈ ఫైల్ లో దొరికింది ఇదిగోండి మీ ఫైల్ తీసుకోండి గుర్తొచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మీరు నిజంగా నా ఫైల్ చాలా జాగ్రత్తగా తెచ్చిచ్చారు లేదంటే నాకు చాలా లాస్ అయి ఉండేది అప్పుడు ఆఫీస్ స్టాఫ్ అంతా రోహిత్ హైట్ కారణంగా నవ్వుతారు ఇతనైతే పొట్టివాడు ఎంత షార్ట్ హైట్ ఉన్నాడు యారు చూసావా చూసా అయినా రాధిక ఇతన్ని ఇక్కడికి ఎందుకు తెచ్చింది పొరపాటున రాధిక బాయ్ ఫ్రెండ్ అయితే కాదు కదా అందరూ చాలా నవ్వుతారు రాధిక రోహిత్ అందరి మాటలు వింటూ ఉంటారు రోహిత్ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు కొద్ది రోజుల తర్వాత రాధికకు తెలుస్తుంది తన కోసం మంచి సంబంధం వచ్చిందని అక్క ఆ అబ్బాయి చాలా మంచివాడు చాలా సంస్కారవంతుడు మీ అమ్మాయి ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది నేనైతే ఈ సంబంధం ఒప్పుకోమంటాను శాంతి ఆ అబ్బాయి హైట్ చాలా తక్కువ రాధిగ పక్కన సరే అని ఎత్తు కూడా లేడు కాదు కాదు నువ్వెన్ని చెప్పినా సరే ఈ సంబంధం అయితే అవ్వదు కానీ ఇంకోటి ఏదన్నా ఉంటే చెప్పు ఈ సంబంధాన్ని అయితే పక్కన పెట్టాయి సరే నేను మరొక సంబంధం చెప్తాను ఆంటీ మీరు ఆ అబ్బాయి పేరు ఏం చెప్పారు రోహిత్ అతని పేరు ఇదిగో ఫోటో ఒకసారి చూడు నువ్వు కూడా రాధిక ఆ ఫోటో చూస్తుంది ఆమెకు అర్థమవుతుంది ఆ అబ్బాయి ఆ రోజు తన క్యాబ్ లో చూసిన అబ్బాయి అని ఇంకా ఫైల్ ఇవ్వడానికి కూడా ఆఫీస్ కి వచ్చిన అబ్బాయి అని రాధిక ఈ విషయం గురించి వాళ్ళ అమ్మ నాన్నకు అర్థమయ్యేలా చెబుతుంది ఆ అబ్బాయి చాలా మంచివాడని అందుకే తన్నే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది రాధిక పదే పదే చెప్పడంతో వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి కొప్పుకుంటారు రాధిక రోహిత్ ఒకరినొకరు కలిసినప్పుడు రోహిత్ షాక్ అవుతాడు తనతో పెళ్లికి అంగీకరించిన అమ్మాయి ఆ రోజు క్యాబ్ లో కలిసిన రాధికే అని తెలిసి మీకు తెలుసు నా హైట్ చాలా తక్కువని ఇంకా నేను పొట్టివాడినని అయినా మీరు నాతో పెళ్లి కొప్పుకున్నారు మా అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంది కానీ నాకు తెలుసు నా ఎత్తు కారణంగా ఇష్టపడరని రాధిక మీకు నాకన్నా ఎన్నో రేట్లు ఎక్కువ గుణాలు ఉన్నటువంటి అబ్బాయి దొరుకుతాడు ఇప్పటికీ మించిపోయింది లేదు మీరు వద్దు అనుకుంటే వద్దు అని చెప్పవచ్చు రోహిత్ నేను మీ నేచర్ చూసి ఈ పెళ్లి కొప్పుకున్నాను నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను కానీ నాకు తెలీదు మీరు నన్ను ఇష్టపడుతున్నారా లేదా అని అలాంటిదేమి లేదు రాధిక నీలాంటి అమ్మాయితో పెళ్ళంటే అదృష్ట రేఖ రాసి పెట్టిండాలి సో మ్యాటర్ ఫైనల్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాను ఇక రాధిక రోహిత్ పెళ్లి జరుగుతుంది పెళ్లి ఫంక్షన్ లో రాధిక రోహిత్ జోడీ చూసి అందరూ గుసగుసలాడుతూ ఉంటారు కానీ రాధిక అవేం పట్టించుకోదు అరే సులోచన మీ అమ్మాయికి ఎందుకు ఇలాంటి సంబంధం చేస్తున్నావో ఇంత పొట్టివాడే దొరికాడా రాధిక చూడటానికి అందంగా ఎత్తుగా ఉంటుంది తన హైట్ కి తగ్గ వ్యక్తిని ఉండొచ్చు కదా ఇలాంటి పొట్టివాడిని ఎందుకు చూశారు మీరు అరే సులోచన నిన్ను రాధిక అత్తగారు పిలుస్తున్నారు వరమాల సమయం అవుతుంది నేను ఇప్పుడే వస్తాను మీరు భోజనాలు చేయండి రాధిక ఆఫీస్ ఫ్రెండ్స్ పెళ్లికి వస్తారు కానీ రాధిక చాయిస్ చూసి నానా మాట్లాంటారు రాధిక ఇతను ఆ రోజు ఆఫీస్ లో ఫైల్ తీసుకొచ్చాడు అబ్బాయి కదా నువ్వు కూడానా ఇంత పొట్ట అబ్బాయిని ఎంచుకున్నావు నీ హైట్ వ్యక్తం చేసుకోవచ్చు కదా స్వీటీ ప్లీజ్ మీరు నా పెళ్లికి వచ్చారు ఇలాంటి మాటలు మాట్లాడుకుండా ఉంటే బాగుంటుంది నేను మీ అందరినీ మంచి స్నేహితులు అనుకుంటున్నా సో ఇలాంటి మాటలు మాట్లాడి మన స్నేహ బంధాన్ని అడగొట్టుకోవద్దు ఇంక మీరందరూ భోజనాలు చేసి వెళ్ళండి రాధిక అందరి నోళ్లు మూపిస్తుంది రాధిక పెళ్ళైతే అయిపోయింది తను అందరి మాటలు వదిలేసి పెళ్లి తర్వాత కొత్త పెళ్లి కూతురుగా అత్తారింట్లో గృహప్రవేశం చేస్తుంది నీ రాకతో ఈ ఇంట్లో ఎంతో వెలిగొచ్చింది కోడలా రోహిత్ నేను చాలా పొగుడుతాడు తెలుసా నువ్వు మొదటిసారి తన క్యాబ్ లో కలిసినప్పుడు తను వర్షంలో బాగా తడిచాడు రాత్రంతా నిద్రలేదు బాగా జ్వరం వచ్చి డాక్టర్ రెస్ట్ తీసుకునేందుకు చెప్పాడు కానీ తన ఆ ఫైల్ ఎవరిదో వాళ్ళకి ఇవ్వడం చాలా అవసరమని వెళ్లాడు అప్పటి నుంచే నేను రోహిత్ చాలా ఇష్టపడుతున్నాడు అందుకే నేను రోహిత్ కూడా తెలియకుండా శాంత అక్కేని సంబంధం కోసం మీ ఇంటికి పంపాను ఆ దేవుడు దయతో ఇవాళ నువ్వు నా కోడెల వయ్యావు రోహిత్ ఆ రోజు నీకు జ్వరమా ఇక నువ్వు అప్పటి నుంచే నన్ను ఇష్టపడుతున్నావా ఇదంతా విన్నాక మీ పట్ల నాకు రెస్పెక్ట్ ఇంకా పెరిగింది రాధిక కళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి ఎందుకంటే రోహిత్ చాలా మంచి స్వభావం కలవాడు కొద్ది రోజుల సెలవుల తర్వాత రాధిక వాళ్ళ ఆఫీస్ లో జాయిన్ అవుతుంది ఇక రోహిత్ కూడా తన పనిలోకి తాను వెళ్తాడు కొద్ది రోజులు అలా గడిచాక ఒకరోజు రాధిక బాస్ యొక్క కొడుకు బర్త్డే రాధిక బాస్ అందర్నీ బర్త్డే పార్టీకి పిలిస్తాడు మీరు ఇంకా తయారవలేదా మీకు కదా మా బాస్ సన్ బర్త్డే పార్టీ అని వెళ్లాలని రాధిక నాకు రావాలని అందరూ ఏదో ఒకటి అంటుంటారు ఎందుకు అలా ఎందుకంటారు ఏం కాదు పదండి నేను మీతో ఉండగా మీకు టెన్షన్ ఎందుకు ఎవరు ఏమన్నారు ఒకవేళ ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళ సంగతి చూసుకుంటా నేను పదండి త్వరగా తయారవ్వండి ఒక్కదాన్ని వెళ్లమని చెప్పకండి నేను మీరు రాకుండా వెళ్ళను లేచి తయారవ్వండి నా మాట వినండి రోహిత్ కోడలు చెప్తుంది కదా నువ్వు వెళ్ళాలి అలాగే మీ ఇద్దరు పెళ్లి కూడా ఈ మధ్య జరిగింది కోడలు ఒక్కటే వెళ్తే తనకెలా ఉంటుంది చెప్పు లేనా వెళ్ళు తయారవు అందరూ చెప్పగా రోహిత్ తయారవుతాడు రాధిక రోహిత్ తో పాటు బర్త్డే పార్టీకి వెళ్తుంది అక్కడ బాస్ వైఫ్ రోహిత్ ను ఎగతాలు చేస్తుంది ఆహా నువ్వేనా రాధిక అంటే నీ పెళ్ళే కదా ఈ మధ్య జరిగింది వాళ్ళు అన్నారు రాధిక నువ్వేమనుకోనంటే ఒకటి అడిగినా హా మ్యామ్ ప్లీజ్ అడగండి నాకు తెలిసినంత వరకు లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్డ్ మ్యారేజ్ మరి నువ్వెందుకు ఇలా నీకంటే హైట్ తక్కువగా ఉన్న ఈ పొట్టివాడిని సెలెక్ట్ చేసుకున్నావు మీ ఇద్దరి జోడి తూర్పు పడమన్లా ఉంది ప్రేమ అనేది క్షణంలో పుడుతుంది బంధాలు నిలబెట్టుకోవడానికి సంవత్సరాలు పడుతుంది అది లవ్ మ్యారేజ్ అయిన సరే అరేంజ్డ్ మ్యారేజ్ అయిన సరే బంధాల్లో ప్రేమ మాత్రమే ఉండాలి కొన్ని బంధాలు సంవత్సరాలు గడిచేటప్పటికి దూరం అవుతాయి కానీ కొన్ని జన్మ జన్మలకు ముడిపడి ఉంటాయి నాది రోహిత్ జన్మ జన్మల బంధం నేను రోహిత్ చాలా ప్రేమిస్తున్నాను ఇక తన నాకు పర్ఫెక్ట్ హస్బెండ్ రోహిత్ దొరకడం నా అదృష్టం అప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది పిల్లలు ఆడుకునే చోట జారే సొరంగ గట్టంలో మేకు లూజ్ దారి మూసుకుపోతుంది దాంట్లో పిల్లాడు ఇరుకుపోతాడు అందరూ టెన్షన్ పడుతుంటారు నా ఎవరైనా బిడ్డను కాపాడండి తను ఏడుస్తున్నాడు బాగా ఏడుస్తున్నాడు తను బాగా చిన్న పిల్లాపోయాడు కాపాడండి కంగారు పడకండి నేను లోపలికి వెళ్తాను మీ పిల్లాడికి ఏమీ కాదు కానివ్వను మీపై నాకు పూర్తి నమ్మకం ఉంది రోహిత్ మీరు అబ్బాయికేమీ కానివ్వరు రోహిత్ హైట్ తక్కువ ఉంటాడు అందుకే తను ఆ స్వరంగంలోకి దూరి వెళ్లగలిగాడు కాసేపటికి అశోక్ ను రోహిత్ క్షేమంగా ఆ స్వరంగ రంధ్రం నుంచి బయటకు తీసుకొస్తాడు అందరూ రోహిత్ ను మెచ్చుకుంటారు ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన జీవితంలో ఎప్పుడూ కూడా ఎవరిని వారి శారీరక రంగు ఇంకా రూపాన్ని బట్టి ఎగతాలు చేయకూడదు అని ఎందుకంటే లోపాలు అందరిలో ఉంటాయి అవే ఎక్కువ కనిపిస్తాయి అందరికి కానీ మంచితను మాత్రం చాలా తక్కువ మంది చూడగలరు ష్యాంపూర్లో ఉండే ఆడవాళ్లకి కేవలం ఒక్కటే టైలర్ షాప్ ఉంది దాని ఓనర్ రాజు చాలా చెడ్డవాడు అతని షాప్కి ఎవరైనా కస్టమర్లు వస్తే వాళ్ళని ఏదో ఒక విధంగా ముట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అరే ఏంటి అదని గారు మీరు తెచ్చిన డ్రెస్ కొంచెం పాద్దనుకుంటా మీరేమో ఈ కొలతలతోనే డ్రెస్ కుట్టమంటున్నారు అలా ఎలా అవుతుంది మీ నడుం కానీ సైజు కానీ పెరిగే ఉంటుంది కదా ఒకవేళ నేను పాత కొలతలతో డ్రెస్ కుట్టేస్తే మీకు ఫిట్టింగ్ సరిగ్గా ఉండదు సరే అయితే కొలతలు తీసుకో అలా ఆవిడనగానే రాజు కళ్ళు మెరిసిపోతాయి మెడలో ఉన్న కొలతల టేప్ తో అతను కొలతలు తీసుకుంటూ ఉంటాడు గారు కొంచెం మీరు ముందుకు రండి ఆ చాలు చాలు నడుం కొలతలు తీసుకుంటాను ఆ తర్వాత అతను ఒక అరగంట వరకు కొలతలే తీసుకుంటూ ఉంటాడు అరే రాజు మాస్టర్ ఎంతసేపు కొలతలు తీసుకుంటావు ఇంకా చాలే చూడండి వదినగారు నా పేరు రాజు మాస్టర్ నేను నా పనులు పర్ఫెక్ట్ గా చేస్తాను మీకు బాగా కుట్టాలి కదా అతనలా మాట్లాడితే ఎవరు మాత్రం ఏమంటారు అది కాక ఆ కస్టమర్ వెళ్ళిపోగానే అరే సూపర్ ఫిగర్ వదినిగారిది ఓహో ఆమె ముందు అందరి హీరోయిన్లు వేస్టే అబ్బా ఓ దేవుడా ఎంత అదృష్టం ఇచ్చావు నాకు ఖచ్చితంగా పూర్వజన్మలో ఏదో ఒక పుణ్యం చేసుంటా అందుకే నువ్వు నన్ను ఇలా టైలర్గా గా పుట్టించావు దేవుడా నాది ఒక్కటే ఒక రిక్వెస్ట్ వచ్చే జన్మలో కూడా నన్ను టైలర్గానే గానే పుట్టించు రాజు టైలర్ అతని పని వంకతో ఆడవాళ్ళని వేధించేవాడు అతని పనులు చాలా మందికి అర్థం కావు ఎందుకంటే అతని ప్రొఫెషన్ అలాంటిది శ్యాంపూర్లో వినీత ఒక రిటైర్డ్ టీచర్ ఆమె తన కూతురు సిమ్మి మరియు కొడుకు వికాస్లతో పాటు ఉండేది వికాస్కి కొన్ని రోజుల ముందే షర్మిల అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది షర్మిల చాలా అమాయకురాలు ఒకరోజు ఉదయం షర్మిల తలపై కొంగు కప్పుకొని తన అత్తగారికి టీ తీసుకెళ్తుంది అత్తయ్యా మీకోసం అల్లం టీ తెచ్చాను అలా అని ఆమె టీని వాళ్ళ అత్తేకిస్తుంది ఆ తర్వాత కోడలు అక్కడి నుండి వెళ్లిపోబోతుంది షర్మిల ఒక్క నిమిషం నేను నీతో కొంచెం మాట్లాడాలి నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అత్తయ్యా టీ బాగానే ఉందా అరే నువ్వెందుకంతా భయపడతావ్ నేను నీ అత్తయ్యనే ఏదో రాక్షసుని కాదు ఇంకా టీ సంగతి అంటావా ఇంకా నేను తాగనేలేదు అలా అని ఆమె టీ కప్పు తీసుకొని టీ తాగుతుంది టీ తాగాక టీ చాలా బాగుంది అచ్చం నీలానే అరే కోడలా ఎందుకు నిల్చునున్నావు కూర్చో కోడలా సరే అత్తయ్యా చెప్పండి ఏదో మాట్లాడాలన్నారు అప్పుడు అత్తగారు ఇలా అంటుంది షర్మిలా మీకు పెళ్ళై రెండెళ్లైంది ఇంకా చీరెందుకమ్మా కప్పుకుంటావు నాకు అర్థం కాలేదత్తయ్యా కోడలా నువ్వు మా జనరేషన్ కాదు కదా ఎప్పుడు కొంగు కప్పుకుని చీర కట్టుకోవడానికి నువ్వు ఈ జనరేషన్ అమ్మాయివి ఇంట్లో నువ్వు డ్రెస్సులు వేసుకోవచ్చు కదా కానీ అత్తయ్యా నేనసలు డ్రెస్సులే తెచ్చుకోలేదు పెళ్ళయ్యాక చీర్లోనే ఉండాలనుకున్నా అలా ఏమీ లేదు కోడలా అప్పుడు వినీత తన కూతురు సిమ్మిని పిలుస్తుంది సిమ్మీ సిమ్మి సిమ్మి అప్పుడే కాలేజీకి రెడీ అవుతూ ఉంటుంది వాళ్ళమ్మ పిలుపుకి బయటికి వస్తుంది మమ్మీ మమ్మీ చెప్పు వెళ్తున్నావా ఈ నేను కదా ఇవాళ సండే కదా అమ్మా వినీత క్యాలెండర్ వైపు చూస్తూ అంటుంది అప్పుడు సిమ్మి క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి దాన్ని తిప్పి ఇలా అంటుంది మమ్మీ జనవరి అయిపోయింది ఇది ఫిబ్రవరి ఇంకా ఈరోజు శనివారం కూడా అయ్యో నేను చూడలేదే సరే నువ్వు నన్ను ఎందుకు పిలిచావు చెప్పు సిమ్మి నీ దగ్గర మొన్న కొన్న మూడు నాలుగు డ్రెస్సులున్నాయి కదా హా అమ్మా ఉన్నాయి ఆ డ్రెస్సులు వదునికివ్వు తను వాటిని రాజు టైలర్ దగ్గర కుట్టించుకుంటుంది మీ వదిన దగ్గర ఒక్క డ్రెస్సు కూడా లేదట సరే అమ్మా నేను ఇస్తాను సిమ్మి డ్రెస్ బట్టలు వదునికిచ్చి కాలేజీకి వెళ్ళిపోతుంది కోడలా విను వీటితో నువ్వు డ్రెస్సులు కుట్టించుకో ఇక్కడికి దగ్గర్లో రాజు టైలర్ ఉన్నాడు నువ్వెళ్ళు నా అత్తయ్యా హా కోడలా వెళ్ళు నీకు తెలుసు కదా నాకు మోకాళ్ల నొప్పులు ఇవాళ్ళ నీతో వస్తే ఇక ఒక వారం వరకు నడవలేను షర్మిల బట్టలు తీసుకుని రాజు టైలర్ దగ్గరికి వెళ్తుంది రాజు తనని చూసి ఎవరిమే అందాల దేవతలా ఉంది ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదే రాజు టైలర్ షర్మిలాని అలా చూస్తూ ఉండిపోతాడు అతన్ని అలా చూడ్డం చూసి షర్మిలా భయపడుతుంది అప్పుడు రాజు ఇలా అంటాడు ఆ ఆ చెప్పండి మీకేం కావాలి వీటితో నాకు డ్రెస్సులు కుట్టాలి తప్పకుండా కుడతాను ఎలా కావాలి మీకు నార్మలా అంటే అరే పటియాలా తెలీదా మీకు ఈ మధ్య ఆ స్టైలు ఎక్కువగా వేసుకుంటున్నారు నేను పటియాల డ్రెస్సుల్లో ఎక్స్పర్ట్ని ని అలా అని రాజు టైలర్ షర్మిలాకి అతని షాప్ లో ఉన్న కొన్ని శాంపిల్స్ చూపిస్తాడు బాగున్నాయి నాకు కూడా ఇలానే కుట్టండి ఇంతకన్నా బాగా కుడతాను కానీ ముందు మీరు నాకు ఇవ్వాలి ఇవ్వాలా ఏంటివ్వాలి అదే కొలతలు ఇవ్వాలి లేకపోతే ఎలా కుడతా మీకు ఆ తర్వాత రాజు షర్మిల కొలతలు తీసుకుంటూ ఉంటాడు షర్మిలాతో మాట్లాడుతూ ఉండగానే రాజుకి తను అమాయకురాలని అర్థమవుతుంది అప్పుడు అతను మనసులో ఇలా అనుకుంటాడు ఈరోజు ఈమెకి ఎక్కువసేపు కొలతలు తీసుకుంటా చేస్తా కొలతలు తీసుకుంటూ రాజు షర్మిలాని మాటి మాటికి ముట్టుకుంటూ ఉంటాడు ఆ ముట్టుకోవడం కూడా నార్మల్గా ఉండదు అప్పుడు షర్మిలాకి అర్థమయ్యి అన్నా ఏం చేస్తున్నారు మీరు ఇలా ఎవరైనా కొలతలు తీసుకుంటారా జరగండి దూరం జరగండి ఏమైంది మేడం ఎందుకు కోపడుతున్నారు కోపం రాకుండా ఏంటి మరిది మీరు ఎంతసేపటి నుండి ఏ విధంగా కొలతలు తీసుకుంటున్నారు నాకంతా తెలియదు అనుకుంటున్నారా ఒకసారి ఇక్కడ ముట్టుకుంటారు ఒకసారి అక్కడ ముట్టుకుంటారు అదేంటి టైలర్ కొలతలు తీసుకోవాలంటే అక్కడ ఇక్కడ చేతులు తగులుతాయి కదా నాకేమీ కళ్ళల్లో మెషిన్ లేదు కదా ఎవరినైనా ఒక్కసారి చూసి పర్ఫెక్ట్ కొలతలు తీసుకోవడానికి రాజు చాలా ధైర్యంగా వాడు చేసే పనులని తెలివిగా కప్పిపుచ్చుకుంటాడు కానీ షర్మిల అమాయకురాలే కానీ తెలివి లేనిది అస్సలు కాదు చూడు నా దగ్గర నీ అతి తెలివితేటలు చూపించుకో నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావో నేను నోరు మూసుకుని వింటున్నానని మీకిష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు నేనేమీ కొత్త టైలర్ కాదు నేను కొన్ని ఏళ్ల నుండి ఇక్కడ పనిచేస్తున్నాను ఎంతమంది ఆడవాళ్లకు డ్రెస్సులు కుట్టానో తెలుసా మీరంటున్నట్టు నన్నెవరూ ఎప్పుడూ ఏమీ అనలేదు మీకు నా దగ్గర డ్రెస్సులు కుట్టించుకోవాలని లేకపోతే మీరు వెళ్ళొచ్చు కానీ అప్పనిందలు వేయకండి షర్మిల అక్కడి నుండి వెళ్ళిపోయి వాళ్ళ అత్తయ్యతో జరిగిందంతా చెప్తుంది ఏమంటున్నావు కొడలా అవునత్తయ్య వాడు చాలా చెడ్డవాడు వాడు నాతో దురుసుగా ప్రవర్తించాడు నాకైతే వాణ్ణి చూస్తేనే చండాళ్లా అనిపించాడు అవునా ఆగు సిమ్మీని రానివ్వు మనం ముగ్గురం కలిసి వెళ్లి వాడి సంగతి చూద్దాం సిమ్మి రాగానే ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేస్తారు ఈసారి సిమ్మి ఆ టైలర్ షాప్ కి వెళ్లి డ్రెస్సులు కుట్టాలని చెప్తుంది రాజు టైలర్ ఎప్పట్లాగానే సిగ్గు లేకుండా వాడి విధంలో కొలతలు తీసుకుంటూ ఉంటాడు కానీ ఈసారి అతని వేషాలన్నీ దూరం నుండి వీడియో రికార్డ్ చేసి పోలీసులకి ఫోన్ చేస్తుంది కాసేపట్లోనే పోలీసులు అక్కడికి వస్తారు పోలీసుల్ని చూసి రాజు టైలర్ మొహం మాడిపోతుంది ఏంట్రా నువ్వేనా రాజు టైలర్ రాజు వాడి మాటకి ఇన్స్పెక్టర్ శశికళ గట్టిగా వాడి చెంప పగలగొట్టి వాడికి షర్మిల రికార్డ్ చేసిన వీడియో చూపిస్తుంది సిగ్గు లేదారా ఇదేనా నీ షాప్లో చేస్తుంది ఆడవాలని ఏమనుకుంటున్నావురా పదరా పోలీస్ స్టేషన్కి నిన్ను ఎలా కొడతానంటే నీ రోగం మొత్తం తగ్గిపోతుంది ఇన్స్పెక్టర్ రాజు టైలర్ని జైల్లో పెడుతుంది విచారణ జరిగిన తర్వాత అతనికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది షర్మిల అమాయకురాలైన తప్పుని వ్యతిరేకించింది ఆమె మౌనంగా భరించలేదు ఫ్రెండ్స్ మీరు కూడా తప్పుని వ్యతిరేకించండి తప్పుతో పోరాడండి మౌనంగా భరించొద్దు హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి హా ఇంకో విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ ని నొక్కండి చూస్తూనే ఉండండి బెస్ట్